నమస్కారం, వెల్కమ్ టు ఫోకస్ టుడే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కక్ష సాధింపు దిశగా మాత్రమే సాగుతుందని, ప్రజలకు ఎటువంటి ఉపయోగ కార్యక్రమాలు లేవని మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అంబాజీపేటలో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు నామన రాంబాబు, అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గంటా హరీష్, పి గన్నవరం పార్టీ ఇన్ఛార్జ్ స్టాలిన్ బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర పాలన తెలుగు పార్టీ కార్యకర్తలను, నాయకులను అణగదొక్కే విధంగా ఉందని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చి నేటి నుండి దాకా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా ఒక ఎమర్జెన్సీని తరలిస్తుంది. ఎందుకంటే ఈరోజు పరిపాలనతో కూడా భయాందోళనతో వెళ్ళున్నారు. ప్రతిపక్షం అణగదొక్కాలి, నికిన్ గారి నుంచి కూడా అణగదొక్కాలని ఉద్దేశంతోనే ఇవాళ పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధించుకోవాలనే ఆలోచనతో ఇవాళ పరిపాలన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలి, కేసులు పెట్టాలి, ఇలా అందరూ భయోందం చేయాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే ఆలోచనతో ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ సంక్షేమం చేయాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి అనే ఆలోచనతో ఏ ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారిని అణగదొక్కాలి, కార్యకర్తలు అణగదొక్కాలి ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. మొదటగా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజా దర్బారు కోలుగొట్టిన కాడి నుంచి చూసుకుంటే, అనేక సంఘటన చూసుకుంటే ఇల్లు కోలుగొట్టాలనే ఆలోచనతో, అలాగే రాజధాని ఆఫ్ చేయాలి, పోలవరం ప్రాజెక్టు రివర్ టెండరింగ్ చేయాలి, అలాగే అభివృద్ధి చేయాలి. ఎక్కడ కూడా రూపాయి ఒక గ్రామంలో కానీ మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లెక్కలేదు. ఖర్చు పెట్టలేదు కానీ రంగులు వేయటానికి 1300 కోట్లు, ఇవాళ బిల్డింగ్లు రంగులు మార్చడానికి 1300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రంగులు మార్చడానికి కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎక్కడైనా రూపాయి ఖర్చు పెట్టావా? ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమంలో ఆర్ఎంబి రోడ్డు కానీ పంచాయతీ రోజు కానీ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఎక్కడ కనపడలేదు. కానీ రంగులు మార్చడానికి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం, రంగు మార్చడం, ఈ గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఇవాళ దాన్ని కూడా రంగు మార్చడం, అక్టోబర్ 2nd నుంచి ఓపెన్ చేస్తానని చెప్పడం, అది కూడా పేపర్ లీక్ చేసి కావలసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వేసుకుని ఇవాళ పరిపాలన సాగించడం, ఏది ఎన్ని చెప్పినా పక్కన పెట్టి నైదో నన్ను కానట్టుగా ఇలా దున్నపోతు ఎదునో నీళ్లు వర్షం కురిసినా పట్టించుకునే విధంగా ఇలా పరిపాలన సాగించే విధంగా పరిపాలన సాగించి ఇలాగ అనేక కార్యక్రమాలు చేసుకోవాలని ప్రజలందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు లాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు బయటకు వస్తానంటే గేట్లో తాడులతో కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు కన్నా కొత్తానని అచ్చెన్నాయుడు గారు బయటకు వస్తుంటే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. నన్నపరిని రాజకుమార్ గారు చంద్రబాబు నాయుడు కన్నా కొత్తుంటే కేసు పెట్టడం జరిగింది. నిన్న చింతనేని ప్రభాకర్ గారి మీద గవర్నమెంట్ వెళ్ళిపోయిన 10 కేసుల వరకు కూడా కట్టడం జరిగింది, జైలు పెట్టడం జరిగింది. మరి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని మరి కేసులు కట్టి భయాందోళన చేసి ఏదో ఫర్నిచర్ దొబ్బేడు, ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ని తీసుకుని ఇవ్వలేదని చెప్పి దొబ్బేడని చెప్పి 1409 కేసు పెట్టి మరి ఇక్కడ 10 సంవత్సరాలు శిక్ష వేయాలి లేదా జీవకారం చేయాలని చెప్పి అనే ప్రయత్నంలో భాగంగా జడిసి ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్న అయ్యన్నపాత్రి గారు అయితే